హాయ్ హలో నమస్తే, నేను మీ సెసి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్కీజ్ విత్ సెసి. ఈరోజు నేను చూపించే రెసిపీస్ ఏంటంటే, దసరా రోజు నేను చేసిన రెసిపీస్ పాయసం, గారెలు, మటన్ కర్రీ. ఆ మూడు కూడా చిన్న చిన్న, అంటే మొత్తం పూర్తిగా తీయలేదు కానీ కొంచెం తీసాను. ఆ వీడియో ఇప్పుడు మీ అందరి కోసం. ఇంకెందుకు లేట్, మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గారెలు, పెసరగారెలు, పెసరపప్పుతో గారెలు. పెసరపప్పు ఒక 5 అవర్స్ నానపెట్టేసి పొట్టు లేని పప్పుతో చేశాను నేను. పొట్టు లేని పప్పు 5 అవర్స్ నానపెట్టిన తర్వాత మనం మామూలుగా గ్రైండ్ చేసుకుంటాం కదా, గ్రైండ్ చేసేటప్పుడు అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా చేస్తేనే మనకి గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అలా పట్టిన తర్వాత కొంచెం పప్పు మనం పక్కన పెట్టేసుకొని ఆ పప్పు అలా పైన వేసి పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి మళ్ళీ అల్లం అన్నీ కలిపేసాను. ఇప్పుడైతే ఇంకా ఆయిల్ పెట్టేసుకుందాం. పిండి రెడీగా ఉంది, ఆయిల్ కూడా వేడొచ్చేసింది. ఇంకా గారెలు వేసేసుకోవటమే. పెసరగారెలు మంచిగా మటన్ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ పులుసు అయినా నాటుకోడి పులుసు అయినా చాలా చాలా కాంబినేషన్ అదిరిపోతుంది. నేనైతే మటన్ కర్రీ చేశా గారెల కోసం. పెసరగారెలు అనేవి కొంచెం క్రిస్పీగానే ఉంటాయి, మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి క్రిస్పీగా తింటే చాలా చాలా వేడివేడి గారెలు చాలా బాగుంటాయి. చూసారు కదా కలర్ కూడా అలా రావాలి కలరు. పైన పప్పులు కలిపాం కదా మనం, పప్పులు అన్నీ కనిపిస్తున్నాయి అలా మంచిగా ఫ్రై అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంక ఇప్పుడైతే మనకి గారెలు రెడీ అయిపోయినాయి. తినడానికి గారెలు రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇంకో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పాయసం. పాయసం వచ్చేసి సుష్మి చేసింది, మా చిన్న పాప. ఫస్ట్ పాలు పెట్టేసిన తర్వాత పాలు మంచిగా పొంగించి తర్వాత రైస్ వేసి కొంచెం సగ్గుబియ్యం అనేవి మనం రైస్ కడిగినప్పుడే సగ్గుబియ్యం కూడా 1 టీ స్పూన్స్ నానబెట్టేసింది పక్కన వాటర్లో. అవి కూడా ఇప్పుడు రైస్ వేయగానే అవి కూడా వేసేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా వేసిన తర్వాత మంచిగా ఇవి బాయిల్ అయ్యే టైంకి మనము బెల్లం కొంచెం మెత్తగా నలగబెట్టుకొని దాన్ని ఒక బౌల్లో వేసి ఇలా కరగబెట్టుకొని మనం ఫిల్టర్ చేసుకుంటే ఏమన్నా నలకలు ఉన్నా కానీ అందులో లేకుండా బాగుంటుంది. లేదు అంటే తినేటప్పుడు మనకి ఏమన్నా మట్టి ఉన్న ఉసుక తగులుతుంది తినేటప్పుడు. అందుకని ఫస్టే ఇలా కరగబెట్టేసి ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనకి పాయసం కూడా రెడీ అయిపోయింది. దీనికి కొంచెం జీడిపప్పు, కిస్మిస్లు, ఇలాచి ఫ్రై చేసి మంచిగా నెయ్యిలో ఇందులో వేసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగుందో, పాయసం కూడా అమ్మవారికి రెడీ అయిపోయింది. మంచిగా ఇంకా బౌల్లోకి తీసి అమ్మవారికి పెట్టేద్దాం నైవేద్యం. ఈ వీడియో అనేది నిన్ననే నేను రిలీజ్ చేయాలి, కొంచెము లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ, అంటే గ్రేవీ కర్రీ. మటన్ గ్రేవీ కర్రీ కోసం నేనైతే 1 కేజీ మటన్ తీసుకొచ్చాను. బాగుంది మటన్ అయితే, మంచి లేతగా ఉంది. ఫస్ట్ మటన్కి పసుపు, ఉప్పు, కారం ఈ మూడు వేసేసి మొత్తం కూడా మ్యారినేట్ చేసేసి 1 అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం పీసెస్కి పట్టేలాగా మసాజ్ చేసేసి 1 అవరు పక్కన పెట్టేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం అంటే 1 కేజీ కదా, నేను పసుపు 1/2 స్పూన్ తీసుకున్నాను, కారం వచ్చేసి 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్ తీసుకున్న తర్వాత 1 అవర్ అయిపోయిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఈ మటను మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, 1 అవర్ తర్వాత ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ వరకు ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి.
5 minutes తర్వాత మనకి ఇందులోకి కొంచెం వాటర్ వచ్చేస్తాయి. మటన్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వచ్చేస్తాయి. చూసారు కదా ఇలా వాటర్ వచ్చాయి. ఈ టైంలో ఈ వాటర్కి తోడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా మొత్తం కలిపేసి, ఆల్రెడీ మనం సాల్ట్ అవన్నీ వేసాం కదా, ఇంకేం వేసే పని లేదు. పైన ఇంకా పైన మూత పెట్టేసి 4 విజిల్స్ వరకు రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చాక దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి. నేనైతే 3 ఆనియన్స్ ఇలా మీడియం సైజులో కట్ చేసి, అలానే పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి, ఒక 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇదంతా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇందాక ఒక 1/2 స్పూన్ వేసాం కదా. మటన్లో పసుపు అనేది ఎక్కువ వేస్తేనే మనకి మటన్ స్మెల్ రాకుండా ఉంటుంది. పసుపు కూడా వేసిన తర్వాత ఇందాక మనము బాయిల్ చేసుకున్నాం కదా, కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా, ఆ మటన్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా వేసేసిన తర్వాత ఆల్రెడీ దీంట్లో సాల్ట్ అన్నీ ఉన్నాయి. మంచిగా ముక్క కూడా మనకి ఆ పీస్ కూడా బాయిల్ అయిపోయింది. 4 విజిల్స్ వరకు వచ్చాయి, చక్కగా బాయిల్ అయిపోయింది. ఇంకా అలా ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడైతే నేను వేసింది కొంచెం చింతపండు నానబెట్టేసి ఆ జ్యూస్ వేసాను. తర్వాత ఎండుమిర్చి, కొంచెం మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టి ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసాను. చూసారుగా మంచి కలర్ అనేది చేంజ్ అయిపోయింది మటన్ కర్రీ. ఇంకా లాస్ట్కి మనం వేసిన సాల్ట్ అనేది సరిపోదు కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసి కొత్తిమీర వేసేసుకోవాలి. మనకి మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దసరా స్పెషల్స్ రెడీ అయిపోయాయి, గారెలు, పాయసం, మటన్ కర్రీ. ఇంకా దీన్ని మంచిగా బౌల్లో తీసేసుకున్నాం. చూసారు కదా పీసు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇంకా దీంట్లో చూసే పని కూడా లేదు. ఇంకా రెడీ అయిపోయింది పాయసం, గారెలు, మటన్ కర్రీ. చూసారు కదా వీడియో ఎలా ఉంది. నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.